జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర కోనసీమ జిల్లాలో జరుగుతుంది. వారాహి యాత్రకు అడుగడుగున ప్రజలు నిరాజనాలు పడుతున్నారు. పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలుకుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన సభ అంటే యువతే వస్తారనే వ్యాఖ్యలకు చెక్ పెడుతూ ఈసారి పవన్ పర్యటన సభలకు వృద్ధుల సహా అన్ని వయసుల వారు హాజరవుతున్నారు. దీంతో రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ర్యాలీగా వెళ్తుంటే మహిళలు అడుగడుగున హారతులు ఇస్తున్నారు. అత్యంత భారీ జన మధ్య వారాహి యాత్ర ముందుకు కదలడానికి అధిక సమయం పడుతుంది. ప్రస్తుతం గత ఎన్నికలో జనసేనకు ఎమ్మెల్యేని ఇచ్చిన రాజులు నియోజకవర్గంలో జనసేనని ఉన్నారు. దీన్ని రాజస్థాన్ లో గన్నవరం నియోజకవర్గ పార్టీ నేతలతో పాటు పలు జనసేన శ్రేణులతో సమావేశం నిర్వహిస్తూ బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు సాయంత్రం మలికిపురం వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే జనసేన నేతలు శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఉదయం రాజులు నియోజకవర్గ నాయకులు ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం నుంచి రోడ్డు షో నిర్వహిస్తూ పవన్ మలికిపురం సెంటర్లో నిర్వహించనున్న బహిరంగ సభకు చేరుకుని అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వాస్తవంగా మలికిపురంలో శనివారం జరగాల్సిన వారాహి బహిరంగ సభ వర్షం కారణంగా వాయిదా వేసినట్లు జనసేన ప్రకటించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలో పవన్ కళ్యాణ్ భీమవరం తాడేపల్లిగూడెం నర్సాపురంలో ఏదో ఒక చోట పోటీ చేసే అవకాశం ఉందని కాపుసేన వ్యవస్థాపకులు చేగొంటి హరిరామ జోగి అన్నారు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమని సామెతతో భీమవరం నుంచి పోటీ చేయమని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. నర్సాపురం నియోజకవర్గం వారి కుటుంబకు సొంత నియోజకవర్గమని అన్నారు. 2009లో పీఆర్పీ తాడేపల్లిగూడెం స్థానం నుంచి ఘన విజయం సాధించిందని ఈ మూడు స్థానాలు ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అన్నారు. అయితే ఇవాళ రాత్రికి పవన్ కళ్యాణ్ యాత్ర నర్సాపురం చేరుకున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత యాత్రను విజయవంతం చేయాలంటూ మాజీ మంత్రి కాపు సంక్షేమ శాఖ అధ్యక్షులు చేగొంటి హరిరామ జోగి పిలుపునిచ్చారు. సాయంకాలం కదా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నర్సాపురం రావడం జరుగుతోంది. రేపంతా కూడా వాళ్ళు నర్సాపురంలో ఉండి జన సైనికుల్ని కార్యకర్తల్ని వివిధ రంగాల్లో ఉండేటువంటి మేధావుల్ని రైతుల్ని మహిళల్ని వివిధమైనటువంటి వృత్తుల వారిని అందరినీ కూడా కలపడం జరుగుతుంది. రేపు సాయంకాలం నర్సాపురంలో బహిరంగ సభ కూడా జరగటం జరుగుతుందని చెప్పేసి జనసేన పార్టీ వారు ప్రకటన చేయటం జరిగింది. నర్సాపురంలో ఉండేటువంటి ప్రజానీకాలంతరీ కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క టూర్ని సక్సెస్ చేయాల్సిందని బహిరంగ సభ కూడా సక్సెస్ చేయాల్సిందని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నేను నిర్మించడం జరుగుతుంది. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం తరఫున ఒక విన్నపం అనేది లేకపోతే సూచన అనేది చేయటం జరుగుతుంది. మిమ్మల్ని పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ పెట్టాల్సిందిగా ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో నుంచి బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.